అందరికీ నమస్కారం. నేను నారాయణరావు అట్లూరి, శ్రీ వైష్ణవి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1. నేను నా ఫ్రెండ్స్ కిషోరు, నవీన్ గారు, అరుణ్, ఐకేసి, మేమందరం కలిసి ఇది ఒక టీం వర్క్ లాగా చేస్తున్నాం. సో ఇందులో స్పెషల్గా ఇక్కడ ఎందుకు ఓన్లీ రామానాయుడు స్టూడియోలో పెట్టామంటే, సో రామానాయుడు గారు తిరిగిన ప్లేస్ కాబట్టి ఇది, కనీసం ఆయన బ్లెస్సింగ్స్ అవి ఉంటాయని ఒక ఉద్దేశంతో. నెక్స్ట్ కాస్టింగు అవి మొత్తం ఓన్లీ ఆన్ సిల్వర్ స్క్రీన్, ఇట్స్ సస్పెన్స్. నెక్స్ట్ ఫ్రమ్ జనవరి 1st week టు వీఆర్ గోయింగ్ టు షూట్. సో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ఈ 75 సంవత్సరాల తెలుగు చలనచిత్ర దానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా వీలైనంతలో ఆ స్థాయిలో మనం మంచి సినిమా తీయబోతున్నాం. సో చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అందరికీ వచ్చినందుకు, మీడియా సోదరులకి. ఇందాకే నాగసుశీలి గారు వచ్చారు, షీ గేవ్ అస్ బ్లెస్సింగ్స్. అండ్ సో ఇది ప్రీ ప్రొడక్షన్ పనులు అయ్యాయండి. సో వెరీ ఫాస్ట్గా షూటింగ్కి వెళ్తాము. ఈ సినిమాకి 3 మెయిన్ అసెట్స్ ఏంటంటే, మొదటిది స్క్రిప్ట్ అండి, ఇట్స్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్. సెకండ్, ద టెక్నికల్ టీమ్ దట్ హ్యావ్ టెక్నికల్ టీమ్ మంచి స్ట్రాంగ్ టీమ్ ఉంది. అండ్ ద థర్డ్ అండ్ బట్ మెయిన్ రీజన్, ప్రొడ్యూసర్ సపోర్ట్ అండి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దే ఆర్ గివింగ్ ఫుల్ సపోర్ట్. సో మంచి 100% ప్యూర్ ఎంటర్టైనర్. ఎంటర్టైనర్ కన్నా యూనో మీరు పోస్టర్స్ చూస్తే అర్థమవుతుంది వాట్ కైండ్ ఆఫ్ డీటెయిలింగ్ మేము ఈ సినిమాకి ఫాలో అవుతున్నాము. సో పోస్టర్స్ చూస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మినిమలిస్టిక్ పోస్టర్స్ అండి అవి. సో దే ఆర్ వెరీ, దే ఆర్ ద న్యూ ట్రెండ్ నౌ. ఇలాగే సినిమాలో కూడా దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ టెక్నికల్ మిరాకిల్స్. అట్ ద సేమ్ టైమ్ ఈ సినిమాలో క్యారెక్టర్స్ కానీ లేదా స్టోరీ విషయానికి వస్తే, ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనం రెగ్యులర్గా చూసే క్యారెక్టర్స్ లాగా ఉండవు. ఎందుకంటే ద హీరోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచే ఆడియన్స్ మొత్తం చూస్తారు, బట్ మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా ద మ్యాజిక్ హ్యాపెన్స్ దేర్. సో మీరు ఇవన్నీ టేస్ట్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు సీ ద ట్రైలర్. సో వెరీ ఫాస్ట్గా మీకు ముందుకి ట్రైలర్తో వస్తాము. సో శ్రీ వైష్ణవి క్రియేషన్స్ అట్లూరి నారాయణరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ లెట్స్ హోప్ ఈ శ్రీ వైష్ణవి బ్యానర్ నుంచి ఎన్నో బ్యూటిఫుల్ ఫిల్మ్స్, ఎన్నో రిమెంబర్ అయ్యే ఫిల్మ్స్ వస్తాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. శ్రీ వైష్ణవి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1. ఒక మంచి టెక్నికల్ టీమ్తో పనిచేస్తున్నాం. సో మంచి అవుట్పుట్ కోసమే ట్రై చేస్తాం. సో దట్స్ ఆల్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. శ్రీ వైష్ణవి క్రియేషన్స్లో ఈరోజు సినిమా ఓపెనింగ్ జరుపుకుంటుంది. సో మీరందరూ ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ సినిమా గురించి చెప్పాలంటే, పర్టికులర్గా మ్యూజిక్ పోర్షన్ కానీ, అంటే కెమెరా వర్క్ కానీ, ఎవ్రీథింగ్ ఒక ట్రెండీ అవుట్లుక్తో తీసుకురావాలని, అంటే ప్రీ ప్రొడక్షన్లోనే అన్ని ప్లాన్ చేసాము. ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ అంటే స్టోరీ బోర్డ్తో సహా టోటల్గా రెడీ చేశారు డైరెక్టర్. అంటే ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారంటే, ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇప్పటికీ టోటల్గా థీమ్ ఎలా ఉండాలి, ఒక వెస్ట్రన్ కైండ్ ఆఫ్ ఒక రాక్ గిటార్స్ అండ్ ఒక మనం ట్రెండీ మ్యూజిక్ చూస్తుంటాము, అలాగే ఒక వెస్ట్రన్ కైండ్ ఆఫ్ అవుట్లుక్ అండ్ టోటల్ సింఫనీ కైండ్ ఆఫ్ మ్యూజిక్ మనకు, అంటే ఆ రేంజ్లో వచ్చేలాగా ముందుగానే ప్లాన్ చేసుకొని ఎవ్రీథింగ్ సీన్లు కానీ సిచ్యువేషన్స్ కానీ ముందే ప్లాన్ చేసుకొని రెడీ చేసుకున్నాం. సో అది త్వరలో షూటింగ్కి వెళ్ళబోతుంది. సో ఆల్రెడీ మేమంతా ముందుగానే ప్లాన్ చేసుకొని ఒక బెస్ట్ అవుట్లుక్, అంటే బెస్ట్ అవుట్లుక్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. శ్రీ వైష్ణవి ప్రొడక్షన్స్ బ్యానర్లో ఒక మంచి సినిమా, ఒక సక్సెస్ సినిమా ఇది అవుతుంది. అండ్ ఫస్ట్ టైం చేస్తున్న మా ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి అండ్ మా కెమెరామ్యాన్ అండ్ కిషోర్ గారికి అందరికీ అండ్ నాకు కూడా మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తూ మమ్మల్ని బ్లెస్ చేయండి. సో ఈ సినిమా మంచిగా రావాలి, అంటే చాలా బాగా వస్తుంది అంటే మా ప్రయత్నం మేము చేస్తున్నాము. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫోర్త్ తెలుగు మూవీ అండి. ఫస్ట్ ఆనందనేని 2015 జనవరి రిలీజ్ అయింది మూవీ. ఇప్పుడు నెక్స్ట్ అఖండిత అండ్ ఇంకా ఒక అన్టైటిల్డ్ మూవీ చేస్తున్నాను బాలాజీ సిల్వర్ స్క్రీన్స్ ప్రొడక్షన్లో. అండ్ ముందు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటానండి, అండ్ స్పెషలీ టు ది ప్రొడ్యూసర్స్ హియర్ నారాయణరావు గారు, వైష్ణవి. అండ్ ఇది
చాలా చాలా ఒక స్టార్ట్ చేసే ముందు అసలు ప్రీ ప్రొడక్షన్కి ఇంత చేస్తారా అని నాకు ఒక ఇదిగా అనిపించింది. ఎందుకంటే ఎవ్రీథింగ్, ఎవ్రీ డీటెయిల్కి వాళ్ళు ఇంకా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అండ్ ఇది చూస్తుంటే అసలు అవుట్పుట్కి ఎలా వస్తుందనే దట్ హ్యాపీనెస్ ఇంకా ఉంటుంది నాకు. అండ్ సేమ్ ది టెక్నికల్ టీమ్, ఫస్ట్ టెక్నికల్ టీంలో అయితే నేను డైరెక్టర్ గారినే అంటాను. ఎందుకంటే ఆయన మూవీ గురించి చెప్పేటప్పుడు అసలు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే నాకు హాఫ్ మూవీ చూసినట్టుంది. సో అలాంటి డీటెయిల్స్తో, అలాంటి ఇన్ఫ్యాక్ట్ మీరు అసలు మాట్లాడాలి వాళ్ళతో. ఎందుకంటే ఆయన సౌండ్ ఎఫెక్ట్స్తో సహా చెప్పేస్తారనమాట స్క్రిప్ట్. అండ్ సేమ్ అలాంటి సింక్ నేను కెమెరామెన్కి అండ్ డైరెక్టర్తో చూశానన్నమాట. బికాస్ దే కెమిస్ట్రీ ఈజ్ వెరీ వైటల్ అండ్ చాలా బాగా ఉంది. అండ్ ఇప్పుడు ముహూర్తం షాట్ కూడా తీసాం. అండ్ ఇలాగే ఎలా ఉంటుందంటే ప్రతి షాట్ అసలు నెక్స్ట్ ఏం జరగబోతుందనే ఒక క్యూరియాసిటీ, మనం ఏది కానీ ఎక్స్పెక్ట్ చేస్తామో ఖచ్చితంగా అది ఉండదు. సో అలాంటి స్క్రిప్ట్ అది. సో అలాగే ఒక మంచి మూవీతోటి వెరీ సూన్ వీ విల్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అని నేను కోరుకుంటానండి. అండ్ అది పెద్ద మూవీ అయినా చిన్న మూవీ అయినా సరే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. అలాగే ఈ మూవీ కూడా సపోర్ట్ చేసి ఇది ఒక మంచి మూవీగా తీసుకురావాలి అని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రీసెంట్గా రామ్ గోపాల్ వర్మత గారుతో కలిసి ఐస్ క్రీమ్ అనే మూవీ చేశాను. ఆ మూవీ అప్పుడు ఫ్లో క్యామ్ అనే టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశాం. అండ్ చాలామంది ఇక్కడ నవీన్ గారి మెటిక్యులస్ వర్క్ గురించి మాట్లాడారు, కానీ నోబడీ స్పోక్ దట్ నవీన్ హిమ్సెల్ఫ్ ఇస్ అ కెమెరామెన్. సో ఈ సినిమాకి ఇద్దరు కెమెరామెన్లు. అండ్ వెన్ ఐ ఫస్ట్ మెట్ హెమ్, నా కిషోర్ గారు ఇంట్రడ్యూస్ చేశారు నవీన్ని. నవీన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నవీన్ నా దగ్గరికి స్క్రిప్ట్ బుక్ లాగా తీసుకురాకుండా హీ బ్రాట్ సంథింగ్, అందులో ఎక్కడ అక్షరాలు లేవు. సో హీ గాట్ మీ సమ్ అ కపుల్ ఆఫ్ 100 పిక్చర్స్. సో ఫ్రమ్ ఫస్ట్ సీన్ హౌ ద స్టోరీ ప్రాసెస్ షార్ట్ డివిజన్తో పాటు, సో హీ హాజ్ ఆల్రెడీ ప్లాన్డ్ ద నెరేటివ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ స్టోరీ బోర్డెడ్ ముందు నుంచే. సో అవర్ ఛాలెంజెస్, కాగితం మీద రైట్ నౌ ద మూవీ ఇస్ దేర్ అండ్ అవర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ యూజింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ టెక్నాలజీ పాసిబుల్. పైగా ఇవాళ రోజున ఐస్ క్రీమ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దిస్ లాట్ ఆఫ్ న్యూ టెక్నాలజీ అవైలబుల్ ఉంది. అండ్ వీఆర్ గోయింగ్ ఆన్ సెట్స్ జనవరి 1st week నుంచి. అండ్ వీఆర్ హోపింగ్ దట్ కాగితం మీద ఉన్న సినిమా యాజ్ ఇట్ ఈస్గా నవీన్ విజన్ ప్రకారం స్క్రీన్ మీద కనుక పెట్టగలిగితే ఐ హోప్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ ఫిల్మ్. అండ్ ఆనంద్ గారు నాకు లాస్ట్గా 3-4 ఏళ్ళుగా తెలుసు. అండ్ ఈ సినిమాకి ఆనంద్ గారి సపోర్ట్ మాకు బాగా హెల్ప్ అవుతుంది. సో ద థింగ్ దట్ నేను ఆ కాగితం మీద చూడని ఒకే ఒక ఎలిమెంట్ ఇస్ సౌండ్. అండ్ రీ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఆనంద్ గారు నాకు దిస్ ఇస్ హౌ ఈ విజువల్స్కి ఇలాంటి సౌండ్ తోడవుతుందని చెప్పారు. అండ్ ది హోల్ ఐడియా ఆఫ్ సింఫనీ మ్యూజిక్ ఇస్ సంథింగ్ వీ హావెంట్ హెర్డ్ బిఫోర్. సో మనం ఇప్పటి వరకు ఆర్కెస్ట్రేటెడ్ సౌండ్ విన్నాం, కానీ ఒక సీన్ జరుగుతున్నప్పుడు ద సింఫనీ మ్యూజిక్ ఎలివేట్స్ అ లాట్ ఆఫ్. ఇది ఇప్పటివరకు హాలీవుడ్లో మాత్రమే యూజ్ చేసిన వర్క్ ఫ్లో ఇది. అండ్ మన వైష్ణవి క్రియేషన్స్ నారాయణరావు అట్లూరి గారు. అండ్ మేము టెక్నికల్గా ఇంత ప్లాన్ చేస్తున్నప్పుడు మేము యాక్చువల్లీ ఈ ఫిల్మ్ లాస్ట్ మంతే షూట్ మీద వెళ్ళిపోవాల్సింది. ఐ మీన్ ద స్టోరీ వాజ్ రెడీ, ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. కానీ సార్ మనకి టెక్నికల్గా ఈ ఎలిమెంట్స్ ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది అంటే, అందులో చాలా టెక్నాలజీ మనకి ఇవాళ హైదరాబాద్లో రెంటల్ మార్కెట్లో అవైలబుల్ లేదు. సో వాట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ అంటే లెట్స్ ఇంపోర్ట్ ఆల్ ఆఫ్ ఇట్ అన్నారు. సో యాక్చువల్లీ మేము జనవరి 1st week వరకు ఇంపోర్ట్ వెయిట్ చేస్తుంది. ఫ్లో క్యామ్ టెక్నాలజీలో మేము కొన్ని కొత్త టెక్నాలజీస్ కూడా ఈ మూవీలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. అది ఏంటనేది బై జనవరి ఎండ్ కానీ ఫిబ్రవరి 1st week కానీ విల్ కమ్అట్ విత్ ద టీజర్. ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బి అ బ్లాస్ట్. అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.